పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల పిలుపు మేరకు పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నిరసన ప్రదర్శించారు. పాలకొల్లు పార్వతీపురం చెందిన పైలదాసు అనే వ్యక్తి బ్రాహ్మణులను కించపరుస్తూ దుర్భషలాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంపై నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అనేక మంది బ్రాహ్మణులు పాల్గొన్నారు. బ్రాహ్మణులను టార్గెట్ చేసుకుంటూ గతంలో కూడా అతను ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా అతను మా అందరి మీద కూడా దుష్ప్రచారం చేయడం జరుగుతోంది. దేవుళ్ళు పుట్టుక దగ్గర వరకు కూడా వెళ్ళి బ్రాహ్మణులందరినీ కూడా అవమానపరుస్తూ ముఖ్యంగా ఈరోజున బ్రాహ్మణ మహిళల్ని వేశ్యలంటూ సంబోధిస్తూ వారికి నీచాతి నీచంగా అంటే మాటల్లో కూడా చెప్పలేనంత దారుణమైన భాషతోటి వారందరినీ కూడా మెసేజ్లు పెట్టడం సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతోంది. ఇవన్నిటినీ కార్యకలాపాలన్నింటినీ కూడా మరి ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు అందరూ కూడా అతని మీద తిరగబడి ఎక్కడికక్కడ మరి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఈ విధానాలు అన్నింటికీ కూడా దిగివచ్చి పైలాదాసు ఒక స్టేజ్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా నేను ఒప్పుకోను, నేను చేసింది న్యాయమైన పని అని చెప్పేసి అతను చెప్పడం అనేది అతని వెనకాల ఏ వ్యక్తులుండి ఇతన్ని నడిపిస్తున్నాయి, ఇతనికి ఏ భయం లేకుండా ఈరోజున బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, కులాల మధ్యన ఎందుకు ఎంత చిచ్చు పెడుతున్నాడు అనే విషయంలో కూడా యాద్ బ్రాహ్మణ్యం కూడా దృష్టి పెట్టడం జరిగింది. పార్వతీపురం